హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీ ముందు తీసుకొచ్చాను. రోడ్డు మీద మనం వెళ్తూ ఉంటే మనకు వైట్ లైన్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ వైట్ లైన్స్ వీళ్ళు నైట్ వేస్తారు, ఎందుకంటే ట్రాఫిక్ ఉన్న ఏరియా కదా. సో ఇప్పుడు ఈ ఉంది కదా, ఈ బాయిలర్లో పౌడర్ ఉంటుంది, ఆ పౌడర్ వేస్తారు. అది హీట్ అంటే విపరీతమైన హీట్ అయ్యి దానికి మళ్ళీ ఇంకో బాయిలర్లో వేస్తారు, అక్కడ కూడా సేమ్ హీట్ అవుతూ ఉంటుంది. చూడండి, అది కనుక మనసు మీద పడితే కథమే, అలాగే మొత్తం స్కిన్ అంతా ఇదైపోతుంది అనమాట. సో చూసారా, ఇందులో తీసేసుకుంటున్నారు. ఇందులో తీసుకొని ఇప్పుడు ఇది హీట్ అవుతుంది. సో ఎంత హీట్ అంటే గ్యాస్ కంటిన్యూగా ఒక 2 అవర్స్, 2 గంటల వరకు అది హీట్ అవుతూ ఉంటుంది. తీసేసుకుంటున్నారు. ఇంత నీట్గా అంటే మనకు ఇది రోడ్ మీద వేసేటప్పుడు చూడండి, అక్కడ చూసారా ఫ్రీ బాయిలర్ హీట్ అవుతూ ఉంది. చూసారు కదా మంట ఎలా వస్తుంది, గ్యాస్ అయితే హీట్ వస్తుంది. సో ఆ హీట్లో వాళ్ళు దాన్ని కరగదీసి ఆయన చూస్తున్నారు. ఇంకా కొంచెం కొనసాగాలి. సో దీని కొరకు ఇప్పుడు ఇందులో తీసుకేసుకుంటున్నారు. ఇందులో తీసుకొని అది ఒక లైన్ నింబడి వేస్తారు అనమాట. చూసారా, ఇప్పుడు చిన్న అంటే అది కంటిన్యూగా అది హీట్, అది కూడా హీట్ అవుతూ ఉంటుంది. అక్కడ కూడా మంట వస్తూనే ఉంటుంది, హీట్ చూసారా ఇది వేస్తుంది. ఈ హైవేల మీద ఏంటంటే మధ్య మధ్యలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద కానీ లేకపోతే మధ్య మధ్యలో సిగ్నల్ పాయింట్లో ఒక 10-20 అట్లా వేసేస్తారు లైన్. ఈ లైన్ వల్ల యూజ్ ఏంటిది అని అంటే, ఒకవేళ డ్రైవర్ నిద్ర వచ్చి ఒక డల్లుగున్నా లోపల నిద్ర వస్తుందో కూడా దద అంటారు అనమాట. అంటే కంప్లీట్ వెహికల్ అంతా సేఫ్ అవుతుంది. గడిచి కొంచెం ఎక్కువ ఉంటే తీసేస్తాడు ఇలాగా, ఆ పౌడర్ వేసేస్తాడు. జస్ట్ 7 నిమిషాల్లో రోడ్ అది బాగా గట్టిగా అయిపోతుంది, అంటే థిక్నెస్ ఇట్లా పట్టేస్తుంది అనమాట. చూసారా, ఒక లైన్ ఎంబడేస్తాడు. ఆ లైన్ ఎంబడి ఎంత బాగుంది, మనకు రోడ్ కూడా లుకింగ్. ఇంకొక పౌడర్ చల్లుతున్నారు, ఇమీడియట్లీగా అది గట్టి పడుతుంది. చూడండి, 2 లైన్లు వేస్తారు. కంప్లీట్గా మొత్తం వేస్తుంటే మనకు చాలా బాగా అనిపిస్తుంది. ఇటు ట్రాఫిక్ని ఆపుకుంటూ ప్లస్ వాళ్ళందరూ రోడ్ని కొంచెం క్లీన్ చేస్తూ వేస్తారు. సో దానివల్ల ఏంటంటే నీట్గా ఉంటుంది రోడ్డు, మాకు కనిపించడం చాలా లుక్ ఎక్సలెంట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీరు చూడండి, మొత్తం వేస్తూ ఉంటారు. 3 లైన్లు వేసేసారు అప్పుడు. ఇప్పుడు వెహికల్స్ ఎవరు ఆగరండి, అసలు ఎవరు ఆగరు కూడా ఆగరు. నా పని అయిపోవాలని చూస్తుంటాను. 1, 2, 3, 4, 5, 5th లైన్ వేస్తున్నాడు. ఇప్పుడు ఫస్ట్ లైన్కును 5th లైన్కు తేడా, అంటే ఆఫ్ రోడ్ వేసాడు, మళ్ళీ ఇటు వదిలేసి అటువైపు వేస్తాడు అనమాట నైట్. సో ఈ వీడియో ఆడియన్స్ ముందు తీసుకురావాలనే ఉద్దేశంతో తీసుకొచ్చాను. ఇక్కడ మనకు ఎందుకంటే ముందు యూటర్ ఉంటుంది, డివైడర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వేస్తారు. సో అక్కడ బండి ఇప్పుడైతే కంట్రోల్లో. సో ఫ్రెండ్స్, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, అలాగే మీరు కూడా అలర్ట్గా ఉండండి. రాము స్మార్ట్ బ్లాగ్స్ నా యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చేస్తారు, మీ అంత మంచి మనసు ఎవరికి ఉండదు. థ్యాంక్ యూ సో మచ్, బై బై.